శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు శని ఆది సోమవారాల్లో సర్వదర్శనం రద్దు చేసినట్టుగా ఆల ఈవో లవన్న చెప్పారు కార్తీక పౌర్ణమి రోజు సుమారు లక్ష మందికి పైగా భక్తులు శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉందంటున్న ఈవో లవణతో మా కర్నూలు కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్ శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై మూడు వరకు కార్తీక మాసోత్సవాలు అయితే జరుగుతాయి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఈవో లవన్న ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ చెప్పండి కార్తీక మాసోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి వచ్చే నెల ఇరవై మూడు వరకు ఉంటున్నాయి ఎలాంటి అయితే శ్రీశైలంలో చేశారు ఓం నమ శివ శ్రీమాత భక్తులందరికీ కూడా కార్తీక మాసోత్సవ ప్రారంభ శుభాకాంక్షలు వాస్తవంగా ఒక నెల రోజులు అద్వితీయంగా జరిగాయి ఎందుకంటే శ్రీశైల దివ్యక్షేత్రంలో శివరాత్రి కార్తీక మాసము మరియు ఉగాది ప్రాశస్తమైనటువంటి పండుగలు కార్తీక మాసం నెలంతా కూడా ఎన్నో వేల మంది లక్షల మంది శ్రీశైల దేవస్థానానికి విచ్చేస్తారు ముప్పై వేల నుంచి దరిదాపున కార్తీక పౌర్ణమి రోజు లక్ష లక్ష పదివేలు వరకు వస్తారు కాబట్టి ఆ భక్తాదుల యొక్క అవసరాలకు తగ్గట్టు స్వామి అమ్మవారి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది లక్ష రోజుల్లో శని ఆది సోమ ఆశీషేస్ డేస్లో పౌర్ణమి రోజుల్లో మేము మామూలుగా స్పర్శ దర్శనం తీసేయడం జరిగింది ఎందుకంటే అన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు స్పర్శ దర్శనం పెడితే ఒకే లైన్ పోతుంది కాబట్టి దర్శనాలు గంటలు గంటలు వేచి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎవరైతే స్పర్శ దర్శనం కోరుకుంటారో వాళ్ళ శని ఆది సోమ తప్ప మిగతా రోజుల్లో వస్తే వాళ్ళకి స్పర్శ దర్శనం కూడా ఉంటుంది ఆ రోజు మాత్రం కాకుండా మిగతాటప్పుడు అంతా కూడా మనకు ఐదు వేల అభిషేకాలు కుంకుమార్చనలు మామూలుగా లోపల స్పర్శ దర్శనము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకంతా అంతా కూడా క్యూ లైన్లోనా క్యూ కాంప్లెక్స్లోనా అల్పాహారము బిస్కెట్స్ పాలు డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మోస్ట్లీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ తప్ప అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఓపెన్ చేసి ఫోర్ థర్టీకి దర్శనం స్టార్ట్ అవుతాయి ఫోర్ థర్టీ నుంచి మధ్యలో ఫోర్ టు ఫైవ్ ఒక వన్ అవర్ తప్ప లెవెన్ వరకు కంటిన్యూగా దర్శనాలు చేయించడం జరుగుతుంది అందరికీ కూడా లడ్డూ ప్రసాదాలు అలాగే అన్నదానంలో ఏర్పాట్లు చేయడం జరిగింది శానిటేషన్ పరంగా టాయిలెట్స్ పరంగా కూడా ఈరోజు కూడా నన్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ కంట్రోల్కి కూడా మేము సేఏ గారితోనే ఎస్ఏ గారితోనే మాట్లాడుకుని మా సిఎస్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ సిబ్బంది కూడా దాన్ని ప్లాన్ చేసుకున్నాం అలాగే పాతాల గంగ ముఖ్యంగా పుణ్యస్థానాలు ఆచరించడం అనేది నదీ స్థానాలు శ్రీ అమ్మవారు కృష్ణమ్మ తల్లి పాతాల గంగగా ఇక్కడ ఆవిర్భించడం జరిగింది ఆ పాతాల గంగలో అందరూ పుణ్యస్థానాన్ని ఏర్పాటు చేయడానికి మేము మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కొన్ని అబ్సెక్షన్స్ ఉంటాయి అవన్నీ తీసేశాము అలాగే ఓల్డ్ పాతాల గంగకు నడిచే మెట్లు కూడా క్లియర్ చేశాము లైటింగు అలాగే మనకు మామూలుగా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ పరంగా కానీ టాయిలెట్స్ పరంగా కానీ అక్కడ కూడా అన్నీ కూడా నీట్గా చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా పాత రంగంలో స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే మనం ఏం చేస్తాం లైటింగ్ విషయంలో కూడా స్పెషల్గా నెలంతా కూడా నాలుగు గోపురాలకు వేయమని చెప్పాను ఎందుకంటే నెల రోజులు కూడా వాటిని కంటిన్యూగా పెట్టమని చెప్పాను కొత్తగా లైటింగ్ అరేంజ్మెంట్స్ అలాగే వినూత్నంగా పుష్పాలంకరణ ప్రతి సోమవారం కూడా చేయిస్తాం అలాగే నాలుగు సోమవారాలు అంటే పౌర్ణమి సపరేట్గా ఉండేది మామూలుగా ఈసారి సోమవారమే వచ్చింది కాబట్టి ఏడో తేదీ ఎనిమిదో తేదీ చంద్రగ్రహణం ఉండడం వల్ల ఎనిమిదో తేదీ టెంపుల్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఏడో తేదీనే మేము జ్వలాతరణము నాలుగు సోమవారాల్లో కూడా కోనేరులో లక్ష దీపోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవాన్ని కూడా అందరూ విచ్చేసి కన్నుల పండుగ జరిగే ఈ కార్తీక దీపోత్సవాలంతా కూడా చేసుకోవాల్సిన మనవి చేస్తున్నాం కార్తీక దీపాలన్నీ కూడా దయచేసి భక్తులందరికీ మనవి టెంపుల్ లోపల టెంపుల్ పరంగా మేము కొన్ని వృక్షాల దగ్గర మేము దీపాలు పెడతాం భక్తులందరూ టెంపుల్లో పెడితే ఆయిల్ అయిపోయి గలీజ్ అవుతుంది కాబట్టి మెయింటైన్ కూడా కష్టమవుతుంది కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా శివాజీ గోపురం బయట అందరికీ ఉసిరి చెట్లు ఏర్పాటు చేసి శివాజీ గోపురం బయట ఉన్నటువంటి శివ వీధిలోన మరియు గంగాధర మండపం దగ్గర ఏర్పాటు స్టాండ్స్ కూడా ఏర్పాటు చేశాం అందరూ కూడా అక్కడ కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమ శివ ఈసారి కార్తీక మాసంలో మొత్తం నెల అంతా జరుగుతుంది ఎంతమంది భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాధారణ రోజుల్లో ముప్పై వేలండి శని ఆది సోమ కనీసం మినిమం యాభై వేలు కార్తీక పౌర్ణికి లక్ష్యం అంది వస్తారండి ఇది జనరల్గా ఓం నమస్య మొత్తం మీద కార్తీక మాసోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుపుతామనేసి యువలు తెలుపుతున్నారు శని ఆది సోమ ఈ మూడు రోజులు మాత్రం అభిషేకాలు తర్వాత స్పర్శ దర్శనాలను అయితే రద్దు చేసినట్లుగా ఆయన చెప్తున్నారు మొత్తం మీద కార్తీక పౌర్ణమి ఏ రోజైతే ఏడో తారీఖు ఉంటుంది ఆ రోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి సుమారు లక్ష లక్షన్నర పైగా భక్తులైతే ఇక్కడికి వస్తారు అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లను అయితే చేశామనేసి ఈవో లవణ చెప్పడం జరుగుతోంది కెమెరామెన్ రాజుతో హేమంత్ ప్రైమ్ నైన్ న్యూస్ శ్రీశైలం నుంచి